బలగం సినిమా తీసేటప్పుడు ఏదో మంచి సినిమా తీస్తున్నాము, మంచి సినిమా అవుద్దనే నమ్మకంతో మొదలుపెట్టాము. కానీ అది ఈరోజు ఒక చరిత్ర. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే బలగం ఒక మైలురాయి సినిమాలాగా నిలబడిపోయేలాగా ముందుకెళ్తుంది. ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయినప్పుడు మీరందరూ ఈ సినిమా చూసి మీరు ఇచ్చిన మీడియా మిత్రులు ఇచ్చిన అప్రిషియేషన్ ఇంకా మేము మర్చిపోలేకపోతున్నాం. ఎందుకంటే ఆ మొదటి స్టెప్ ఒక సినిమాని చూసినప్పుడు మీరు ఇచ్చిన ఆ ఎనర్జీ ఇంకా ఆల్మోస్ట్ 5th వీక్లో వెళ్తున్న ఇది ఎవ్రీడే ఏదో ఒక ఈ సినిమా గురించి న్యూస్లు వింటూ మినిస్టర్లు ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళని కాదు నాకు ఎవరన్నా నంబర్ లేకుండా నంబర్ తీసుకొని కమ్యూనికేట్ అవుతూ అసలు ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తున్న విధానం ఇది ఒక చరిత్ర. బలగం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఒక నిలబడిపోయే చరిత్ర. 50 ఏళ్ళు అయిపోయి ఉంటుంది అనుకుంటా. మాకు తెలిసి మా తెలంగాణలో ఈ 16mm కల్చర్ లేదు. మా చిన్నప్పుడు మేము ఊళ్ళల్లో ఈ గవర్నమెంట్కి సంబంధించినవి న్యూస్ తీసుకొచ్చి చూపించేవాళ్ళు. బట్ ఆంధ్రాలో 16mm కల్చరు మన వినాయక చవితి కానీ ఆల్ ఫెస్టివల్స్కి సినిమాలు తీసుకొచ్చి వేసేవాళ్ళు. అలా నాకు తెలియకుండా ఈ 16mm షోలు తెలంగాణలో మా ఊరిలో, అలాగే నేను చదువుకున్న మా అమ్మమ్మ ఊరిలో, నా 9th క్లాస్ చదివేటప్పుడు నేను షోలు వేసానుకున్నాను. రెంట్కి తీసుకొచ్చి 16mm ప్రొజెక్టర్ని 1 రూపీ అప్పుడు టికెట్, చుట్టూ డేరాలు కట్టి 3-4 సార్లు అలాంటి సినిమాలు షో వేశాను. సో నేను మిత్రుడు ఒక మెసేజ్ పెట్టాడు. అంటే అప్పుడు వాడు నా పక్కన 9th క్లాస్ నా క్లాస్మేట్, అరే నీ గుర్తుందో లేదో, అప్పుడు రూపాయి తీసుకొని డేరాలు కట్టి సినిమా చూపించాము. కానీ ఈరోజు పల్లె పల్లెల మీ బలగము, మీ సినిమా కానీ మీ పేరు కానీ మార్పు రోజుకుంటే మాకు అర్థమవ్వట్లేదు. నువ్వు ఆ రోజు నీ ఆలోచన ఏంటో తెలియదు, కానీ ఈరోజు నువ్వే ఒక నిర్మాతగా ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ చేసి ఇలాంటి ఒక సినిమా తీసి వల్ల ఊర్లు కదిలిస్తున్నారని రకరకాలుగా ఇట్లా ఎవ్రీడే నిన్న వేరే ఒక వీడియో పంపాడు. ఏదో ఊర్లో అన్నదమ్ములు సినిమా తీసేసి ఆ సర్పంచ్ ముందట కలిసిపోయి ఇంకొకరెవరో ఒక థియేటర్లో 45 మంది కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు అందరూ వచ్చి ఒక థియేటర్లో కూర్చొని సినిమా చూసి ఆ రోజు వాళ్ళందరూ ఒక్కటై ఇలాంటి మూమెంట్స్ వింటుంటే అసలు మేమేదో మంచి సినిమా చేస్తున్నాము, ఇది బాగుంటుంది, మంచి సినిమా అవుద్ది అనుకున్నాం. కానీ ఇట్లా నా 50 సినిమాలు 20 సంవత్సరాలు కంప్లీట్ ఈ రోజుకు, రేపు దిల్ రిలీజ్ 20 సంవత్సరాలు. సో 20 సంవత్సరాల్లో ఒక బొమ్మరిల్లప్పుడు నాకు విపరీతమైన అనుభూతి. అంటే ఫ్యామిలీస్లలో ఒక మార్పు, ఆ బొమ్మరిల్లు ఫాదర్ కానీ మదర్ కానీ బిహేవ్ చేస్తున్నాడని చాలా ఫ్యామిలీస్లో ఆ సినిమా చూసిన తర్వాత మార్పు వచ్చింది. అరే మేము ఇలా బిహేవ్ చేసి నిజంగా మా పిల్లల్ని బాధ పెడుతున్నామా, అరే మేము ఇలా బొమ్మరిల్లు ఫాదర్లాగా బిహేవ్ చేస్తున్నామని ఎక్కడికి వెళ్ళినా కుటుంబాల్లో ఈ డిస్కషను. మేము కలిసినప్పుడు ఆ సినిమాని ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ఇస్ ఫేవరెట్ ఫిలిం ఇస్ అ బొమ్మరిల్లు, తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. కానీ బలగం వేణు నాకు చెప్పినప్పుడు ఈ సినిమా మేము అనుకున్నప్పుడు ఒక ప్రయత్నం, ఇది ఎలా ఉంటుంది ఏంటి ప్రయత్నం చేద్దామని చేసాం. కానీ ఈరోజు మా సినిమా ద్వారా కుటుంబాలలో కదలిక వచ్చి వాళ్ళందరూ కలుస్తున్నందుకు థ్యాంక్ యూ వేణు. నీ ఆలోచన ఎక్కడో మొదలైన సినిమా ఈరోజు ఒక చరిత్ర అవ్వడం, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక చరిత్రలాగా బలగంకు ఒక పేజ్ ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు పల్లెటూర్లలో స్క్రీన్లు కట్టుకొని ఎవ్రీడే నాకు ఏదో వస్తుంది. ఇప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ పంపించాడు బెజ్జంకిలో, కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో ఈరోజు 8 గంటలకు ఒక షో. అంటే వాళ్ళు ఇన్విటేషన్ కార్డ్స్ చేసుకుంటున్నారు, ఇక్కడ ఈరోజు షో ఇది మీరు రండి చూడండి అని. అంటే మళ్ళీ ఇలాంటిది ఎప్పుడు చూస్తామో నాకు తెలియదు, కానీ ఈ మూమెంటు ఈ సక్సెస్ ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలని మీడియాని ఇక్కడ పిలవడం జరిగింది. అలాగే సరే మన దగ్గర ఈ అద్భుతంగా ఇవన్నీ థియేటర్లలో 5th వీక్ ఇప్పటికి ఇంకా ఆడియన్స్ వచ్చి ఎవ్రీడే మాకు ఎంతో కొంత చిన్న సినిమాకి షేర్ రావడం అనేది ఫైనాన్షియల్ సైడ్ కూడా చాలా బాగుంది. సేమ్ టైం అవార్డ్స్ హర్షిత్ అండ్ ఎవరు మెహర్ ఈ సినిమా అయిపోయిన తర్వాత లేదు ఇది అవార్డ్స్కి పంపిస్తాను, ముందు రిలీజ్ చేద్దాము, రిలీజ్ అయ్యాక చూద్దాము. బట్ వాళ్ళు ముందే అప్లై చేసిన దానికి ఇప్పటికే ఇంటర్నేషనల్గా 7 అవార్డ్స్
జస్ట్ సినిమా రిలీజ్ అయిన 1 మంత్ లోపే ఒక 7 అవార్డ్స్ రావడం, దాంట్లో 2 వేణుకు రావడం యాజ్ అ డైరెక్టర్గా, ఒకటి ప్రియదర్శికి, అలాగే అమ్మాయికి, ఇట్లా రకరకాలుగా ఇంటర్నేషనల్గా బలగం సినిమాకి అవార్డ్స్ వస్తుండడం, దీనికి ఇంకా ఏం సమాధానం లేవు. ఫస్ట్ టైం మా బ్యానర్ నుంచి నేను 50 సినిమాలు తీసినప్పుడు నాకు ఏ సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డు లేదు, అదే హర్షిత్ అన్సితకు ఫస్ట్ సినిమాకి వాళ్ళకు. అంటే మేము నేషనల్ వైడ్గా ఉంటే వాళ్ళు ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయారు. సో గుడ్, వాళ్ళకు మంచి ఎనర్జీ. సో వాళ్ళు ఏ సినిమా సెలెక్ట్ చేసినా ఇంకా వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ పెంచేశారు. అండ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి మొన్న మోహన్ బాబు గారు ఫోన్ చేసి ఏం సినిమా తీశారయ్యా ఇలా, ఒక్కటని కాదు వీళ్ళందరూ నేను వెళ్ళారనుకున్నాను, నేను లేని ఊర్లో. సో వీళ్ళందరూ వెళ్ళి మోహన్ బాబు గారు కూడా కలిసి వచ్చారు. ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు పొలిటీషియన్స్, అటు సెలబ్రిటీస్ అండ్ ప్రేక్షకులు అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఇలా ఒకటని కాదు అన్ని 360 డిగ్రీస్లో ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ సాటిస్ఫాక్షన్, సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది.